హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ వనిత టిప్స్. వనిత టిప్స్లో మనము రోజు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టిప్స్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి కరోనా అనే ఒక డిజీజ్ మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. సో మనము చాలా విషయాలలో చాలా కేర్ తీసుకోవాలి, కరోనా మనకి రాకుండా ఉండాలి అంటే. అండ్ వన్స్ మనకి వచ్చిందంటే మన చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తూ ఉంటుంది, అండ్ వాళ్ళ నుంచి ఇంకా 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 స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి. సో మన వరకు రాకుండా ఉండే జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అందులో మెయిన్ మనం మాస్క్ వేర్ చేయాలి, అది మనము పాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే గ్లౌజెస్ అన్నమాట, చేతులకి గ్లౌజెస్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మాస్క్ వేసుకున్నాం కదా, లోపలికి వెళ్ళట్లేదు కదా, ఆ వైరస్ ఏదైతే ఉందో అది మన నోస్ నుంచి కావచ్చు, మౌత్ నుంచి కావచ్చు, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా, మాస్క్ ఎందుకు అనుకుంటారు. కానీ మాస్క్ చాలా చాలా కంపల్సరీగా మాస్క్ వేసుకొని గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. ఈ గ్లౌజెస్ ఎందుకు వేసుకోవాలి అనుకుంటే, మనం ఎనీ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్ని మనం టచ్ చేసినప్పుడు ఆ వైరస్ ఏదైతే ఉందో అది మన చేతికి అంటుకొని మళ్ళీ మనం మాస్క్ తీసినప్పుడు ఎప్పుడైనా అది మనకి రాకుండా ఉండాలి కాబట్టి కంపల్సరీ మనము గ్లౌజెస్ వేసుకోవాలి. అండ్ ఎనీ వేస్ మీరు గ్లౌజ్ వేసుకున్నా కూడా ఆ గ్లౌజెస్ని 3 to 4 hours కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. 3 to 4 hours మనం ఆ గ్లౌజెస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ గ్లౌజెస్ని చాలామంది వాష్ చేసి వేసుకుంటూ ఉంటారు. కొంచెం ఇబ్బంది అనుకున్న వాళ్ళు పర్వాలేదు, కొంచెం వాష్ చేసి వేసుకోండి, కానీ వేసుకోగలము అనుకున్న వాళ్ళు మనం ఎవ్రీడే ఒక గ్లౌజ్ని చేంజ్ చేయడం చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ గ్లౌజెస్ కావచ్చు, మాస్క్ కావచ్చు, ఏవైనా సరే వన్స్ వైల్ మనం యూజ్ చేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఒక పేపర్లో లేదంటే ఒక కవర్లో పెట్టి వాటిని మనం డస్ట్బిన్లోనే వేయాలి. లేదు అని మనం ఊరికే అలా పారేసామనుకోండి, అవి ఏ కుక్కలో ఇంకేవైనా ముట్టినా కూడా వాటి నుంచి వాటికి స్ప్రెడ్ అవ్వడం, మళ్ళీ వాటి నుంచి అది ఇంకా ఇంకా స్ప్రెడ్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందే మనం జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా మంచిది. ఏదైతే గ్లౌస్ కానీ మాస్క్ కానీ ఉందో వాటిని మనం నీట్గా ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో వేయడం మంచిది. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్లౌజెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్.